అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు మా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు మీ విశేషమైన కృపను, మీ కనికరమును మా ఎడల కనబరిచి నేటి వరకు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మా ఆరాధనలో నీవు నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, నీ ప్రజలు సేవ కొరకు విత్తబడిన ఈవులు జ్ఞాపకం చేసుకొని రెట్టింపు ఫలమును వారికి దయచేయండి. అవి మీ సేవలో వాడబడినట్లు మీ కృప చూపించండి. ఈ సమయంలో నీ ప్రజలైనటువంటి వారందరూ మీ వాక్యము కొరకు ఆశకొని వచ్చి ఉన్నారు. దేవా, మీ వాక్యము వినాలని ఆశతో ఉన్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా, మనసు విప్పి ఈ దినమున నా జీవితం కొరకు నా ప్రభు ఏం మాట్లాడుతాడు తన సేవకుని ద్వారా అని ఎంతమంది ఆశపడి ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా. సహాయం చేయండి ప్రభు. మీరు మాట్లాడితే మా జీవితాలకు మేలు జరుగుతుంది. మీరు మాట్లాడితే ప్రభు, ఇదిగో మా పాపముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పటికీ బ్రతుకుతాం ప్రభు. సహాయం చేయండి నాయన. పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకం మీదకి రాబోతున్న తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేయమని ప్రార్థన చేస్తున్నా. సహాయము చేయండి ప్రభు. నీకు స్తోత్రములు. నాతో మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకునమని ఈ దినమంతటి కొరకై వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ బలహీనుడైన నీ సేవకుని బలపరచండి ప్రభు. నాతో మాతో మాట్లాడండి, మహిమను పొందండి. సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైన ప్రార్థన విజ్ఞాపన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ దినం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు నామంలో దేవుడు తన విశేషమైన కృపను మన ఎడల కనబరిచి ఈరోజు వరకు నడిపిస్తూ వచ్చారు. ప్రతి వారము, ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవాలు మనలను బలపరుస్తున్నాయని నమ్ముతున్నాను. ఈరోజు ఒక లేఖన భాగము మనము చదువుకుందాం. యోబు గ్రంథము 5:8 నుంచి 11 వరకు అందరం చదువుకుందాం. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. చాలు. అలాగే మరొక లేఖన భాగము ఈ సమయం కొరకు చదువుకుందాం. ఇది ఇలాగే ఉంచండి. అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక, పేతురు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక చిన్న మాట ఈ సమయం కొరకు చదువుకుందాం. 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. నా ప్రియ స్నేహితులారా, ఈ మాట మీద మీరందరూ కూడా మనసు పెట్టాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నా. మనము యోబు గ్రంథములో చదువుకున్న భాగములో దీనులను క్షేమమునకై లేవనెత్తును అని వ్రాయబడి ఉంది. దీనులను క్షేమమునకై లేవనెత్తును అని వ్రాయబడి ఉంది. పేతృపత్రికలు మనం చదివినప్పుడు ఈ భాగములు ఎలా ఉందని చెప్పానంటే, దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృపను అనుగ్రహించును అని వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క మాటలు మనము ధ్యానిస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని ఎదిరించి ఏమో అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. దీనులు అనే మాట రెండు సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇలా వ్రాయబడి ఉంది. ఒక సందర్భంలోనేమో పూర్ అని వ్రాయబడింది. పూర్ అని చెప్పనంటే మరి పేదలు లేకపోతే అనేటువంటి మాట. మరొక సందర్భంలో హంబుల్ అని చెప్పని వ్రాయబడింది. ఎందుకోసం చెప్పానంటే నాకు తెలిసి కాదు కానీ తెలుసుకోవడానికి వెతుక్కునేటప్పుడు నాకు ఈ పదాలు కనిపించినాయి అన్నమాట. ఈ యొక్క హంబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో నాకు తెలిసినంతవరకు మరి తగ్గింపు తత్వము మనిషి హృదయంలో కలిగి ఉండుట అనేటువంటిది నాకు అర్థమైందన్నమాట. తగ్గింపు స్వభావం అనేటువంటిది. నా ప్రియ స్నేహితులారా, మనుషులు ఎవరైనా సరే దేంట్లో తగ్గించుకోరు కానీ ఒక్కదాని విషయంలో తగ్గించుకుంటారు. ఎవరైనా సరే అర్థమవుతా మీకు, దేంట్లో తగ్గించుకోరు కానీ ఒకదాన్ని మాత్రం తగ్గించుకుంటారు. ఎందుకంటే అది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ రాసే కాడ తగ్గించుకుంటారు అన్నమాట. మీకు అర్థం కానట్టుంది, ఇంకా అర్థమైతే చెప్పండి, మీరే చెప్పండి. ఏంటిది ఓపీ దగ్గర తగ్గించుకుంటారు దేన్నంటే వయసుని. నీకు 90 సంవత్సరాలు ఉన్నా కానీ అమ్మ ఎన్ని సంవత్సరాలు చెప్పు, నాకు 60 ఉంటే ఏమున్నాయా, 55 ఉంటే ఏమంటారు. వయసు మాత్రం అందరు తగ్గించుకుంటారు, ఏమాత్రం కూడా మరి పెద్దోడిన వల్ల నాకు సంవత్సరాలు చాలా ఉంటాయి అని చెప్పి ఎవరు అనరు. నీ రికార్డు తీస్తే తప్ప ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దేని తగ్గించుకుంటున్నారు, ఏమో వయసు తగ్గించుకుంటున్నారు, వయసు తగ్గించి రాపించుకుంటున్నారు. పెళ్లి కోసం ఏం పెంచి రాపిస్తున్నారు, ఏమో మిగతా విషయాలను తగ్గించి రాపిస్తున్నారు. అంటే వయసులో తప్ప ఇంకా ఎవరు కూడా దేంట్లో తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడరు. దేంట్లో తగ్గించుకుంటున్నారు చెప్పాలి మీరు, వయసులోనే తగ్గించుకుంటారన్నమాట. మరి అది ఎందుకో నాకు అర్థం కాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులు అర్థం చేసుకోండి, ఈ హంబుల్నెస్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఒక మనిషి తన యొక్క జీవితంలో తగ్గింపు స్వభావం కలిగినటువంటి మనిషిని దీనులు అని బైబిల్ చెప్తుంది. తెలుగులో దీనులు అనేటువంటి మాట, ఈ లోకములో దీనులు అని చెప్పానంటే ఎవరు అని మనం ఆలోచిస్తే, ఒక సందర్భంలోనేమో పూర్ పీపుల్ అంటారన్నమాట. అంటే పేద ప్రజలు, అంటే లోకములో ఏమి లేనటువంటి వారిని దీనులని అనేటువంటి అర్థంతో చెప్తారన్నమాట. తర్వాత దీనులు అని చెప్పానంటే వాళ్ళ స్వభావం విషయంలో దీనులు అన్నమాట. దేంట్లో వాళ్ళ స్వభావం విషయంలో, ఒకరోజు దావీదు ఒక గుహలో ఉన్నాడు. ఎక్కడ గుహలో ఉన్నాడు, సరే కొంతమంది అక్కడ నిద్రలో ఉన్నారు అనుకోండి, నేను చెప్తాను దావీదు గురించి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రలో ఉన్నాడా గుహలో ఉన్నాడా, ఏమా గుహలో ఉన్నాడు. దావీదును వెంటాడుకుంటూ సౌలు వెళ్ళాడు. సౌలు వెళ్ళి ఆ గుహలో శంఖానివర్తికి వెళ్ళాడు అన్నమాట. శంఖానివర్తి అని చెప్పండి ఫస్ట్లో నాకు అర్థం కాల, ఏమా పాస్ పోసుకోవడానికి వెళ్ళాడు అన్నమాట. ఎందుకంటే శంఖానివర్తి అనేటువంటి పదం మనకు అర్థం కాకపోతే అడుగు శంకూత్తాడేమో అనుకుంటాం మనం. ఎందుకంటే తెలియనప్పుడు అందరం అంతే కదా. శంఖానివర్తికి పోయి ఉండేనని చెప్పానంటే పాస్ పోసుకోవడానికి చాటుకు వెళ్ళాడు అన్నమాట. చాటుకు వెళ్ళినప్పుడు ఆ గుహలో దావీదును అతనితో ఉన్నటువంటి వారు ఉన్నారు.
దావీదు ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే, దావీదే నువ్వు గనక ఊ అంటే ఒక పోటు పుడుతా నిన్నే అయిపోతాడు, మనకి పేడ వదిలిపోయిందని చెప్పానని దావీదుని అడిగారు వాళ్ళు. దావీదు ఏమన్నాడని చెప్పాడు, లేదు లేదు, యెహోవా చేత అభిషేకించు అనే వాణిని నేను ముట్టకూడదు, అది నా యొక్క మరి గౌరవము, ఏదన్నా కానీ ఆయన మాత్రం నేనేం చేయకూడదు, ముట్టకూడదు అని చెప్పాను అన్నాడు. సరే కొంచెం దగ్గరగా వెళ్ళి చాటుగా వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగును కత్తిరించాడు. ఆ యొక్క వస్త్రపు చెంగును కోసి లోపలికి వెళ్ళిపోయాడు. సౌలు గారు బయటకు వచ్చాడు అన్నమాట. బయటకు వచ్చినప్పుడు దావీదు వచ్చి మరి సౌలు గారిని పిలుస్తాడు. నా రాజా, నా ఏలినవాడా అని చెప్పానని కేక వేస్తాడు. వెనక్కి తిరిగి చూసి సౌలు చూసి ఆశ్చర్యపోతాడు. దావీదు ఏమంటాడంటే, అయ్యా చచ్చిన కుక్క లాంటి నన్ను వెతకడానికి ఇస్రాయేలు రాజు అయి నువ్వు బయలుదేరావంటయ్యా అన్నాడు. అంటే అర్థం ఏం చెప్పండి, ఏమా ఇది? మన భారతీయ భాషల శాస్త్రాల ప్రకారం సినిమా డైలాగులాగా చెప్పాలంటే పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం అంటారు అన్నమాట. అంటే ఒక పిచ్చుకను చంపడానికి బ్రహ్మదేవుడు దిగి రావాలా, లేకపోతే బ్రహ్మదేవుడు తన అస్త్రాన్ని ప్రయోగించాలనేటువంటిది అక్కడ ఉద్దేశం అన్నమాట. దేనిపైన? పిచ్చుకుపైన. ఇప్పుడు దావీదు సౌలుతో మాట్లాడేటువంటి ఆ సందర్భంలో ఏమంటాడంటే, చచ్చిన కుక్క వంటి వాడనైన నేను, మిన్నల్లి వంటి వాడనైన నేను అంటాడు ఆయన. అంటే ఇప్పుడు సౌలుని ఒకవేళ సౌలుని చంపదలిసి వస్తే దావీదుకి ఏమన్నా పెద్ద పని చెప్పాలి మీరు? అంటే ఎవరు తగ్గించుకుంటున్నారు అని చెప్పానంటే, ఎవరైతే టాప్ లెవెల్లో పరాక్రమశాలు ఉన్నారో వాళ్ళు తగ్గించుకుంటున్నారు, కానీ ఈ అటిడిగనులు తగ్గించుకోరు. అది వచ్చిన సమస్య. ఎవరు అటిడిగనులు తగ్గించుకోరు అన్నమాట. ఎవరు తగ్గించుకుంటారు చెప్పండమ్మా? పరాక్రమశాలు తగ్గించుకుంటున్నారు కానీ అటిడిగనులు మాత్రం లేదు. అందుచేత నేను మీకు ఏం చెప్తున్నానంటే, దీనులు అనేటువంటిది దావీదు ప్రార్థన చేసేటప్పుడు పలుమార్లు తను ఉపయోగించినటువంటి మాట ఏంటంటే, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను. ఇప్పుడు దీనుడు అని చెప్పానంటే పేదవాడనా, లేకపోతే ఏమని అర్థం అక్కడ? ఏమా చెప్పాలా? దావీదు పేదవాడా? మరి ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించను అని వ్రాయబడింది. ఇక్కడ దీనత్వం అనేటువంటిది ఈ లోక సంబంధమైన స్థితిని బట్టి కాదు. దీనత్వం అనేటువంటిది చెప్పండి, ఈ లోక సంబంధమైన స్థితిని బట్టి కాదు, ఆస్తి పాస్తులను బట్టి కాదు. దీనత్వం అనేటువంటిది దేవుని ఎదుట మనుషుల ఎదుట ఇక్కడ అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుట వాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని. ఇక్కడ వస్త్రము అని చెప్పానంటే జీవితము. వస్త్రము అంటే చెప్పండి జీవితము. దీన మనస్సును వస్త్రము ధరించుకొని అలంకరించుకోండి. ఎవరి ఎడల చెప్పండి? ఎవరి ఎడల? ఎదుటివాని ఎడల. మీలో ప్రతివాడును ఎదుటివాని ఎడల ఏ వస్త్రం ధరించుకోవాలి అంటే, మీరు అనొచ్చు ఈ వస్త్రం ఏ షాప్లో దొరికింది, రమేష్ షాపింగ్ మాల్లోనా లేకపోతే డిమార్ట్లోనని మీరు అనొచ్చు. ఇక్కడ వస్త్రం అని చెప్పానంటే మరి చందనాలో దొరికేది కాదు. ఈ యొక్క వస్త్రం అనేటువంటిది జీవితంగా వ్రాయబడి ఉంది. అంటే దీనత్వం దేంట్లో ఉండాలా? ఏమా? జీవితంలో ఉండాలి, యాక్షన్లో కాదు. యాక్షన్లో మనం జీవించవచ్చు. ఒక రోజున అక్కడ మందిరం ఉన్నప్పుడు ఒక సహోదరి వచ్చింది. చాలా మరి దీనురాలుగా, దుఃఖంతో, మరి పాత వస్త్రాలు కట్టుకొని వచ్చిందన్నమాట. తన యొక్క గోడు చెప్పుకుంది, ఏదో మొత్తానికి చెప్పిందన్నమాట. చెప్తే సరే నేను ఇవ్వగలిగింది ఇచ్చి పంపించా, పాపం ఎవరోలే అని చెప్పాను అన్నమాట. ఒకరోజున నేను వినుకొండ వెళ్ళటానికి అద్దెంకి వెళ్ళి అద్దెంకి నుంచి వెళ్దామని చెప్పానని అద్దెంకి బస్టాండ్లో కూర్చొని ఉన్నాను. బైబిల్ చదువుకుంటూ కూర్చున్న బస్టాండ్లో
నా పక్కనే కూర్చొని ఉంది అదే మనిషి అన్నమాట. అసలు మామూలుగా లేదు పరిస్థితి. అప్పటికి మూడు దినాలే పరిస్థితి మామూలుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే కొత్త పెళ్లి కూతురులాగా ఉందన్నమాట. ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంది అక్కడ. నేను అలాగే చూస్తూ ఉన్నాను అన్నమాట. నకలు చూసింది, ఒకసారి చూసింది, మళ్ళీ తిరిగింది, మళ్ళీ చూసింది. నేను అలాగే చూస్తున్నాను అన్నమాట. అర్థమైంది కావాలా, లేచి వెళ్ళిపోయింది. అయితే నేను అడుగుదాం అనుకుంటున్నా, అమ్మ మీరు మొన్న నాగపూడి వచ్చారు కదా అని చెప్పానని అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఇక అడిగే ఛాన్స్ లేకుండా వెళ్ళిపోయింది అని చెప్పాను అనమాట. అంటే యాక్షన్లో చాలామంది దీనత్వాన్ని చూపిస్తారు. అడుక్కోవటానికో లేకపోతే ఇంకోటి చేయడానికో దేంట్లో చూపిస్తారు దీనత్వం? యాక్షన్లో చూపిస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడానికి. నా ప్రియ స్నేహితులారా, భయంకరమైన ప్రమాదకరమైన విషయం ఏంటంటే యాక్షన్ ద్వారా దేవుణ్ణి కన్విన్స్ చేయలేము మనం. ఎవరిని? దేవుణ్ణి కన్విన్స్ చేయలేం. ఎవరిని చేయొచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఇది ఆడవాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఏమైనా రెండు కన్నీళ్ళు పెట్టుకోవడమే కదా, ఏమైనా దాని పెద్ద ఖర్చు ఏముంది? అది ఎంత తల పూసుకునేది? ఎంత అది మెంతో బ్లెసా? అది అదే ఏమా ఏమా జెండు బొమ్మ హిమామి మెంతో బ్లెస్ అనమాట. అది ఎంత రూపాయలు? 2 రూపాయలు అనమాట. ఎవరి ముందు కన్నా పోయి ఆడవాలనుకుంటే కొద్దిగా పూసుకుంటే సరిపోయేది. ఏమంది కళ్ళ మీద ఆంధ్ర గారిపోతా ఉండే అనమాట. ఇక నా యాక్షన్ స్టార్ట్ చేయటరే స్టార్ట్ అని చెప్పన్నట ఇటు పూసుకుంటే చాలు అనమాట. ఏడ్సి ఏమైనా చేయొచ్చు అన్నమాట. మీరు పోయి 2 కన్నీళ్లు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరి మీదని కేసు పెడతారు వాళ్ళు. ఎందుకోసం చెప్పానంటే అదే కనుక మేము పోయి ఏడిస్తే, మగవాడు ఏడిస్తే విలువ ఉండదు, మగవాళ్ళు ఏడిస్తే అర్థం ఉండదు. ఎవరేడిస్తే అర్థం ఉంటుంది? ఎవరు ఏడిస్తే ఏమో చెప్పండి. ఆడవాళ్ళు ఏడిస్తే అర్థం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇంట్లో కూడా మీరు అప్పటికప్పుడు ఏడ్చి రంపడు కంపడు చేయగలరు, అప్పటికప్పుడు నవ్వులు పువ్వులు పూయించగలరు ఇంట్లో కూడా. ఎందుకంటే ఇది మీకే సాధ్యం అన్నమాట, ఇది ఇంకెవరికి సాధ్యము కాదు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే మనము యాక్షన్ చేసి అది ఏ రూపంలోనైనా కూడా యాక్షన్ అనేటువంటిది చేసి దేవుడిని కన్విన్స్ చేయలేము. తర్వాత ఒకవేళ ఆ ప్రయత్నం కనుక చేస్తే దేవుని చేతిలో పడుట భయంకరమని దేవుని వాక్యంలో ఉంది. అందుకే పోయిన వారానికి అంతకుముందు నేను మీకు చెప్పాను, రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి నిజమైన స్థితిని బట్టి ఆయన సహాయము చేస్తాడు. ఆయన యొక్క రెస్పాన్స్ అనేటువంటిది మామూలుగా ఉండదు. ఈరోజు ప్రాసంగిక పాడు వాక్య ధ్యానంలో ఒక సంగతి గురించి మేము ధ్యానం చేశాం. అహాబు రాజు గురించి మీకు తెలుసు. అహాబు రాజు రాజనగరు పక్కన ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోట ఉంది. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? ఏమా నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని యొక్క ద్రాక్ష తోట అహాబు యొక్క రాజనగరు పక్కనుంది. రాజనగరు పక్కనున్నప్పుడు ఈ యొక్క అహాబ్ అనేటువంటి వ్యక్తి దాన్ని చూసుకుంటూ ఉన్నాడు రోజు. ఇది నాదైతే బాగుండు అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ సంగతి భార్యకు కూడా చెప్పలా. ఎందుకని? భార్యతో మాట్లాడాలంటే మనోడికి పర్మిషన్ కావాలా, లేకపోతే మామూలుగా ఉండదన్నమాట. దవడపళ్ళు రాళ్ళది కదలాడితే ఎక్కువగా మాట్లాడితే అహాబ్ ఇంట్లో అంతా రివర్సల్ ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకోండి. అందుకని ఆ యొక్క నాబోత్ అనేటువంటి వ్యక్తిని పిలిపించి అడిగాడు. ఏమని చెప్పానంటే నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉంది కాబట్టి ఏదైనా కూరగాయలు పండించుకుంటానయ్యా, కూర తోటకి నాకు ఇస్తావా అని అడిగాడు అన్నమాట. నా ప్రశ్న ఏంటంటే ఇశ్రాయేలు రాజుకి రాజ్య పరిపాలన చేసేవాడికి కూరగాయలు తెప్పని చెప్పండి. ఏమా తోటకూర గోంగూరుతోటి ఏం పని వాడికి? ఇలా ఉంటుంది కొన్ని సందర్భాలు అన్నమాట. అటువంటి పనులు ఆడవాళ్ళు కదా ఆలోచించుకోవాలి. కాబట్టి కూర తోటకి ఏమంటే నాబోతు ఏమన్నాడంటే అది నా పిత్రార్జితం కాబట్టి నేను దాన్ని ఇవ్వలేను అన్నాడు. అహాబు 2 రకాలుగా అడిగాడు. ఒకటి ఏం చెప్పానంటే నీకు ఇంకో ద్రాక్ష తోట ఇస్తాను మంచిది, ఇది నాకు డబ్బులు కన్నా ఇ బదులన్నా ఇవన్నాడు. నాబోతు ఏమన్నాడు?
నా పిత్రార్జితము కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. అంతే ఇవ్వనని చెప్పనంటే ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని ముసుకేసుకొని పడుకున్నాడు. ఎవరు? అహాబ్ అన్నమాట. ఇకన పని వాళ్ళు వెళ్ళి కాఫీ టీ మరి భోజనం అన్నీ కూడా ఇస్తుంటే ఏమి నాకు వద్దని అలిగి పడుకున్నాడు. ఎవరి మీద? నా పోతు మీద అలిగి పడుకున్నాడు. ఎవరు అలిగి పడుకుంది? మనలాంటి దరిద్రుడా? రాజా. రాజు అయినటువంటి వాడు దరిద్రుడి మీద అలిగి పడుకున్నాడు. ఇప్పుడు అహాబ్ యొక్క భర్త వచ్చింది. నేను చెప్పింది మీకు అర్థం కాల. అహాబ్ యొక్క ఏంటి పడుకున్నావు అని చెప్పాను అంది. ఏం పలకలా? ఓయ్ ఏ వెయ్యలే అని చెప్పాను అంది. ఏందని చెప్పానంటే, మరా నేనా మన నగర పక్కన నాబోతు ద్రాక్ష తోట ఉంది, దాన్ని నేను డబ్బులకు కానీ లేకపోతే బుద్ధులు కానీ ఇవ్వమన్నాను, వాడు ఈయన అన్నాడు అందుకని బాధగా ఉంది అని చెప్పానని. ఏమయ్యా నువ్వు రాజు కదా, నువ్వు లేచి కూడి తిను లే, నీకేం కావాలి ఇప్పుడు? నాబోతు ద్రాక్ష తోట కావాలి. ఏం కావాలి? నాబోతు ద్రాక్ష తోట కావాలి. రేపు సాయంత్రానికి నీ హ్యాండ్ ఓవర్ చేస్తాను, నేను ఇప్పిస్తాను, నువ్వు లేచి తినని చెప్పాను అంది. ఎవరు? అహాబు యొక్క చేతి ఉంగరం తీసుకుని తాకీదులు రాయించి ముద్రించి యజ్రయేల్ అనేటువంటి ఊరిలో నాబోతు అనేటువంటి వ్యక్తి ఉంటే యజ్రయేల్ ఊరి పెద్దలకు ఉత్తరం రాసింది, అయ్యా మీరు మందిరంలో ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసి అక్కడికి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేస్తే ప్రార్థన అంటే ముందొత్తాడు కదా నాబోతు. ఎందుకంటే నాబోతు భక్తిపరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు గనక ప్రార్థన అంటే ముందే వస్తాడు. మీరేం చేస్తారో చెప్పానంటే, మన దేశంలో ధర్మశాస్త్రం ఒక చట్టం ఉంది, దేవదూషణ చేసేటువంటి వాడిని చంపేయాలన్నమాట. దానికని ఏ లెక్కలు విచారణలు ఏ ఉండవు. కాబట్టి పనికి మాలినటువంటి సాక్షులను ఇద్దరు ముగ్గురు పెట్టండి. ఎవరిని? పనికి మాలిన సాక్షులు అంటే అర్థం చెప్పానంటే, నువ్వు తప్పు చేసినా కానీ నీకా డబ్బులు తీసుకుని జైలు కూడిపోతారు వాళ్ళు. నువ్వు తప్పు చేసావనుకో, నీకా డబ్బులు ఉంటే నీకా డబ్బులు తీసుకుని వాళ్ళు జైలుకి వెళ్తారు నీ స్థానంలో. ఏమా? నీ స్థానంలో వచ్చి సాక్ష్యం చెబుతారన్నమాట. అంటే వీళ్ళు ఆ పనికి తప్ప ఏ పనికి పనికిరారన్నమాట వీళ్ళు. అందుకని పనికి మాలినటువంటి వాళ్ళని చెప్పానని వాళ్ళకి పేరు పెట్టబడింది బైబిల్లో. అందుచేత వారిని అబద్ధపు సాక్షులను పిలిచి నాబోతు మీద నేరస్థాపన చేయండి. ఏంటో చెప్పానంటే, ఇతను దేవునిని దూషించుచుండగా మేము విన్నాము, రాజును తిట్టాడు, దేవుణ్ణి దూషించాడు అని చెప్పానని ఇద్దరు ముగ్గురు సాక్షులు చెప్పారు. నాబోతుని అతని కుటుంబాన్ని చంపేశారు. నాబోతుని చంపేశామని ఇజ్రాయెల్ నుంచి కబురు వచ్చింది. కబురు వచ్చిన తర్వాత యెజెబెల్ వెళ్ళింది, లే అన్ని లేపేశా, నీకు కావాల్సింది పోయి తీసుకుపో అని చెప్పానని. వీడు తోటపూర రకం అన్నమాట. వీడు ఎవరు? కూర తోటకు కావాలంటది. ఏ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటాను వా? ఇస్రాయేల్ రాజువు కదా, అర్థం చేసుకోండి. తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, నాబోతును చంపేశారు. చంపేసి ఎరగనట్టుగా నాబోతు చనిపోయాడు అని చెప్పానని తెలిసి యెజెబెల్ చెప్పింది, లేచి వెళ్ళి నాబోతు ద్రాక్ష తోటను హ్యాండ్ ఓవర్ చేసుకుపో అని చెప్పానని. ఇక మనోడు బరీగ తిని లేచి పోయి నాబోతు ద్రాక్ష తోట తిరుగుతున్నాడు. ఏది? ఇక్కడ చిక్కుడు విత్తనాలు నాటితే బాగుంటుంది, ఏడేమో తోటకూర వేస్తే బాగుంటుంది, ఈ మూల గోరు చిక్కుళ్ళు వేస్తే బాగుంటుంది, ఆ మూల చెప్పడం నమస్కారం మీకు. ఏడన్నాడు పోయి నాబోతు ద్రాక్ష తోటలో ప్లాన్ ఎత్తాడు అన్నమాట, ఏ మూలన ఏ చెట్లు వేస్తే బాగుంటుందని చెప్పానని. వీడికి పరిపాలనతో పనిలే, అర్థం చేసుకోండి. వెంటనే దేవుడు తిష్బీయుడి అని ఏలియాతో మాట్లాడాడు. ఏలియా, అహాబు నాబోతును చంపి నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి వెళ్ళి ప్లాన్ వేస్తున్నాడు, నేను చెప్పిన మాట చెప్పు అడిగి నేను చెప్పానని ఆడకు పంపించాడు. ఏలియా వచ్చి అహాబుతో మాట్లాడి నాబోతుని చంపి
నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అహాబు ఏ స్థలములో నాబోతు రక్తమును కుక్కలు నాకాయో అదే స్థలములో నీ రక్తమును నీ కుమారుల రక్తమును కుక్కలు నాకుతాయి, ఇది యెహోవా వాక్కు అని చెప్పాడు. ఈ సంగతి ఎవరు తెలీదు, మరి ఎవరు తెలుసుది? ఎందుకు చెప్పాను ఈ మాట? ఏమో ఎందుకు చెప్పాను ఈ మాట చెప్పండి. అంటే ఏమి తెలియనట్టుగా పోయి తోటను స్వాధీనపరుచుకుంటున్నాడు. దేవుడు చూసి తీర్పును ప్రకటించాడు. ఈ తీర్పు రాంగులోనే ఆయన ఏం చేశాడని చెప్పానంటే, ఇప్పుడు చూడండి ఒక మంచి డ్రామా యాక్షన్ అక్కడ ఉంటుంది మనకి. రాజులు, మొదటి రాజులు 21:27 అహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట అబాయ్. ఏలియా, అహాబు డ్రామా చూసావా నువ్వు? ఏం చేస్తున్నాడు పోయి? అమ్మ వినండి, తన వస్త్రమును చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుతున్నాడట, ఏది? శిక్ష తప్పించుకోవడానికి. శిక్ష తప్పించుకోవడానికి వ్యాకులు పడుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదను అని చెప్పాడు. కానీ 22 లేపేస్తాడు, తెలుసా మీకు? అమ్మా వినండి, నాటకాలాటము మనకే తెలుసు అనుకుంటాం మనం. నాటకాలాటము చెప్పండి మనకే తెలుసు అనుకుంటాం మనం. కానీ దేవుడు నాటకాలాట కానీ వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతమును ఇస్తాడు. కాబట్టి మనుషులు దీనులుగా యాక్షన్ చేయడం వేరు, దీనత్వాన్ని జీవితంలో కలిగి ఉండడము వేరు. అందుకోసం ఎంతటి ధనవంతులైనా కూడా దేవుని ఎదుట దీనులుగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనిపిస్తారు. అందుకే దీనుల విషయమై మనము ఆలోచన చేసినట్లయితే దీనులు ఎలా ఉంటారని చెప్పానంటే, ఎంత కలిగి ఉన్నా కూడా ఏమీ లేనటువంటి వారుగా నార్మల్గా ఉంటారన్నమాట వాళ్ళు. ఆ వ్యక్తుల్లో మనకి చాలామంది కనిపిస్తారు. మోషే ఒక రోజున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు ఎవరయ్యా చెప్పని అడిగాడు. దేవుడు మోషేకి ఏం చెప్పాడు వెంటనే? ఏమో నీ పరిచారకుడైన యెహోషువా ఉన్నాడు కదా, అతడు ఆత్మను పొందినవాడు. అతడు ఏం పొందినవాడు? అందుకోసమని పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వారు దీనత్వాన్ని కలిగి ఉంటారు. ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు ఇవ్వకపోతే మనం అన్య భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెప్పవచ్చు, ఏదైనా రంపట కుంపట చేయొచ్చు, కానీ నీలో ఏముండాలా చెప్పాలా? దీనత్వం, దీని ఆ యొక్క దీనమైనటువంటి స్వభావము యేసుక్రీస్తు వారిలో ఆ దీనత్వాన్ని మనము చూస్తాం. అంటే వధించబడువాని ఎదుట గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నాడు ఆయన. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో బ్రేలాడిన యేసయ్య, తులువల మధ్యలో బ్రేలాడిన యేసయ్య, వధకు సిద్ధమైన కొరియా
ప్రార్థనకు సిద్ధమైన గొర్రె హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, వధకు సిద్ధమైన గొర్రె పిల్లవలే యేసు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. యేసును పట్టుకోవడానికి గెచ్చిమనే తోటలోనికి సైనికులు వచ్చారు. సైనికులు వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన కోప్పడి తన దగ్గర ఉన్న కత్తి తీసి ఒక సైనికుని యొక్క తల నరికేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య అన్నాడు, సీమోను నీ కత్తి తీసి వరలో పెట్టు అన్నాడు. నేను నా తండ్రిని వేడుకొనలేనని, నా తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది సైనికులను దేవుడు నాకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నేను అలాగూ చేసిన ఎడల దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది? ఆయన వాగ్దానములు ఏ రీతిగా నెరవేరుతాయి? నీ కత్తి తీసి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు, కాబట్టి ఇది నీ వరలో పెట్టు అని చెప్పాను అన్నాడు. అంటే అర్థం ఏంటో చెప్పానంటే, సర్వాధికారి అయిన యేసు ఈ లోకములో ఎలా జీవించాడు ఆయన? ఏమో దీనుడుగా జీవించాడు ఆయన. అన్నీ ఉన్నటువంటి వాడు ఏమీ లేనివాడుగా జీవించాడు. కారణం ఏంటి? ఆయన అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొనలేనని నువ్వు అనుకుంటున్నావా? పిల్లలతో ఒక మాట అడిగాడు, నీవు మాట్లాడవా, నాతో మాట్లాడు, నిన్ను శిక్షించుటకు నాకు అధికారం ఉంది, విడిపించుటకు నీకు అధికారం ఉందంటే వెంటనే అన్నాడు, నో అన్నాడు. పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే నా మీద నీకు ఏ అధికారమో ఉండదు అని చెప్పాను అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, మనము గనక అలాంటి పరిస్థితుల్లోనికి వెళితే తప్పకుండా మనము కలిగి ఉన్న బలాన్ని వినియోగించడానికి అవతల వ్యక్తిని బెదిరిస్తాం, అవునా కాదా? ఒక ఆయన ఫైటర్ ఉన్నాడు, మీరు వినే ఉంటారు, బ్రూస్ లీ అని ఫైటర్ ఉన్నాడు అన్నమాట. అతనికి ఒక సిద్ధాంతం ఉందండి, ఎందుకంటే అతని గురించి ఒకరు చెప్పారు నాకు. ఏంటని చెప్పానంటే, అతను చాలా భయంకరమైన ఫైట్ చేస్తాడు అతను, కానీ తన విద్యను ఎవరి మీద పడితే వాళ్ళ మీద వినియోగించడంట. అర్థమవుతుందా మీకు? తను నేర్చుకున్నటువంటి ఆ యొక్క భయంకరమైన విద్యను తనతో సరితూగలిగినటువంటి వ్యక్తి అయితే తప్ప, తన ప్రాణం మీదకి వస్తే తప్ప ఆ విద్యను వినియోగించడంట. ఇక ఏమన్నా జరగని. అర్థమైందా మీకు? మనం గనక అటువంటి కొద్దిగా నేర్చుకుంటే ఆడవాళ్ళ మీద కూడా పోజిస్తాం, ఇట్లా కరెక్ట్ చేస్తామని. నేర్చుకున్నటువంటి విద్యను ఏం చేస్తాం మనం? ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తాం అన్నమాట. ఒక్క గుద్దు గుద్దితే చచ్చిపోతాం అని చెప్పి అంటారు. కానీ ఆ గ్రేట్ ఫైటర్ అనేటువంటి ఆయన ఏమంటున్నాడు, నాతో సమానముగా విద్య నేర్చుకున్నవాడైతే, లేకపోతే నా ప్రాణం మీదకి వస్తే తప్ప నేను ఆ విద్యను వినియోగించను చెప్పాను అనేటు సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు ఆయన. యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉండే, అందుకని ఇప్పుడు బ్రూస్ లీని యేసుక్రీస్తుతో పోల్చట్లేదు నేను. ఈయన దేవుడు, ఆయన మామూలుగా మనిషి. అంటే మనిషికి అన్నటువంటి వాడికి కూడా జ్ఞానం ఉంటుందనేటువంటిది, ఒక సిద్ధాంతం ఉంటుందనేటువంటిది ఉద్దేశం అన్నమాట. అందుకోసం మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటని చెప్పానంటే, నా ప్రియ స్నేహితులారా, గొప్పవారు ఉన్నటువంటి వారిలో దీనత్వం అనేటువంటిది వాళ్ళు ఏం చేసిందంటే ఉన్నతమైన శిఖరాలకు వారిని తీసుకొని వెళ్ళింది. ఈరోజు మనుషుల్లో ఏం కొదువైపోయింది? ఏం కొదువైపోయింది? ఇప్పుడు దాకా వింటుంది అదే కదా, దీనత్వము కొదువైపోయింది, తగ్గింపు జీవితం అన్నమాట. ఎవరి ముందైనా సరే మనము మరి కింగులాగా ఉండడానికి ఇష్టపడతాం, కానీ కింకరులాగా ఉండడానికి ఇష్టపడం మనం. అంటే ఏ కాడకూడదు, మనము పైవారుగా ఉండాలని కోరుకుంటాం, కానీ మరి కింది వారికి ఉండాలని మనం ఎప్పుడు కూడా కోరుకోం. నా ప్రియ స్నేహితులరా,
అర్థం చేసుకోండి, ఎందుకు ఈ మాటల గురించి నేను మీతో మాట్లాడుతున్నానని చెప్పానంటే, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు తన కృపను ఇస్తాడు. కాబట్టి దీనత్వం అనేటువంటిది పేదరికం కాదు, కానీ అది మనిషి యొక్క తగ్గింపు జీవితము, అది ఒక వస్త్రం లాంటిది అన్నమాట. అది అందుకోసం మీరు ఇది బాగా అర్థం చేసుకోండి. సరే, ఇప్పుడు కృప అంటే ఏంటిది, ఆ కృప ఎలా వస్తుంది మనకి అని చెప్పానంటే, కృప అని చెప్పానంటే మనము దేనికి యోగ్యులము కాదో చెప్పండి చెప్పండి, దానికి మనలను యోగ్యులనిగా చేశాడే దేవుడు. ఏమా మొన్న ఒక పాస్టర్ గారు అన్నా, మరి దేవునికి స్తోత్రం అన్నా, నీకు దేవుడు కొత్త కారు ఇచ్చాడన్నా అని చెప్పానండి. నేను అన్నాను, నేను వాస్తవానికి దానికి యోగ్యుడనైతే కాదు, ఆయన పని కొరకు ఆయన ఇచ్చాడు తప్ప దానికి నేను అర్హుడను కాదు. అటువంటి అర్హత నాకుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. ఎందుకోసం చెప్పానంటే, ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేము. కాబట్టి దావీదు అంటున్నాడు, ఇశ్రాయేలుకు తండ్రిగానున్న దేవా, మా దేవా యెహోవా, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, ఇవి నీవిచ్చిన దానములు. ఏంటివి అవి? నీవిచ్చిన దానములు, నీ కృపను బట్టి మేము సజీవులుగా ఉన్నామని దావీదు దేవుని స్తుతించాడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దేనికి మనము అర్హులము కాదో దానికి అర్హతలోనికి తీసుకొచ్చేటువంటిది కృప. ఈ యొక్క కృప ద్వారా రాజ్యములను, సింహాసనములను దేవుడు స్థాపించాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. గొర్రెలు కాసుకునేటువంటి వాడు, బర్రెలు కాసుకునేటువంటి వాడు సింహాసనం ఎక్కాడా ఎక్కడా నే చరిత్రలో నేను చెప్పానంటే, ఎక్కడా లేదండి. అది అడవిలో గొర్రెలు కాసేటువంటి వాడు సింహాసనం ఎక్కి పరిపాలన చేశాడు. కారణం ఏం తెలుసా? దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేను స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృప కృప నీ కృప, కృప కృప క్రీస్తు కృప, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, ఆ నమ్మికయుంచియున్నాను. కృప 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 క్రీస్తు కృప. హల్లెలూయా. ఈ కృప అనేటువంటిది దేనికి మనము యోగ్యులము కాదో దానికి యోగ్యతను కలిగించింది ఆ కృప. అయితే మనము దేవుని ఎదుట ఆ యొక్క కృప ద్వారా మనము అభివృద్ధి చెందాలి, కృప ద్వారా ఆత్మలు ఎదగాలి, కృప ద్వారా మనము క్షేమములోకి రావాలి అని చెప్పానంటే, ఈ రోజున దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు ఎవరికి కృపనిస్తాడు? ఏమా? దీనులకు తన కృపనిస్తాడు. ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను ఎదిరించి. ఈ రోజున ఈ విషయం మీకు అర్థమైతే నేను ముగించేస్తా. ఏ విషయంలో అయినా కూడా నేను కాబట్టి అనే దాన్ని మనం సమాధి చేయకపోతే చెప్పాలి మీరు, ఆయన ఆ స్థానంలోకి ఎప్పుడూ రాడు. ఆ స్థానంలోకి ఎప్పుడు వస్తాడు ఆయన? నేను కాదు ప్రభువా, నీ కృపయే అంటే ఆయన కృప వచ్చి అక్కడ కార్యం చేస్తుంది. కాబట్టి నేను అనేటువంటిది మనలో చావకపోతే ఆయన అనేటువంటి వాడు మన జీవితంలోకి రాలేడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. ఇదే విషయాన్ని యాకోబు కూడా చెప్పాడు, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను
అనుగ్రహిస్తాడో అని చెప్పి. అందుచేత ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు చూడండి, యోబు గ్రంథంలోకి రండి. నా ప్రియ స్నేహితులు, అదే మాట చదవండి, 5. ఇక్కడ చూడండి 8 నుంచి, అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఇక్కడ ఏమన్నాడు ఆయన? చెప్పాలి మీరు. అయితే అంటే అర్థం చెప్పానంటే, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ నేనేం చేస్తాను? దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును. ఎందుకని? ఏమా, నేను దేవుణ్ణే ఆశ్రయిస్తాను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగిస్తాను. ఎందుకు అని చెప్పానంటే, నా వ్యాజ్యమును ఎవరూ తీర్చలేరు, నా హృదయం కోతను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి అర్థం కాదు. ఒకవేళ నేను చెప్పుకున్న వారు అంతా విని ఎగతల్లేస్తారు. మనుషుల ద్వారా నాకు ఆదరణ లేదు, మనుషుల ద్వారా నాకు సహాయము లేదు, వారు నన్ను గుచ్చి పొడిచి చంపేటువంటి వారే తప్ప. నా ప్రియ స్నేహితులారా, ఒక్కొక్కరు పైకి చక్కగా ఉంటారు కానీ వాళ్ళు మామూలుగానే మాట్లాడతారు, కోపంగా కూడా మాట్లాడరు, కానీ ఒక్కొక్క మాట మరి తల్వారని చెప్పానంటే ఎంత పడుకుంటుంది కత్తిది. ఏమా, శ్రమ లేకుండా తల దిగిపోయింది అనమాట. అంటే ఆ యొక్క తల్వారు వచ్చి ఈ ధరించి ఆ దరిగిపోయినట్టుగా ఉంటాయి అనమాట ఆ మాటలు. బైబిల్లో ఉంది అనమాట, కత్తిపోటు వంటి మాటలు చెప్పాలి మీరు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మనము కృంగి ఉన్నప్పుడు, మనము దుఃఖంలో ఉన్నప్పుడు, మనము వేదనలో ఉన్నప్పుడు మనుషులు ఇటువంటి మాటల ద్వారా చంపుతూ ఉంటారు, తూట్లు తూట్లుగా పొడుస్తూ ఉంటారు అన్నమాట. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. ఎందుకయ్యా అని చెప్పానంటే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నమ్ముతున్నారమ్మా మీరు? ఈ మాట నమ్ముతున్నారా? ఏమన్నది ఇక్కడ? ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతమైన కార్యములు ఆయన చేయువాడు. నీవు ఆరాధించినటువంటి దేవుడు నీ యొక్క తలపుల విషయములో నీవు ఎలాంటి ఆలోచనతో ఉన్నా కూడా లెక్కలేని అద్భుతములు పరిశోధింపజాలనటువంటి మహాకార్యములు చేస్తాడు. అంటే నీ జీవితంలో ఒక కార్యమును దేవుడు చేసినప్పుడు, నీ జీవితంలో ఒక క్రియ దేవుడు చేసినప్పుడు దానిని పరిశోధించడానికి కూడా మనకు వీలు పడదట. ఎలా చేశాడో, ఎలా జరుగుతుందో పరిశోధన చేయడానికి కూడా మనకు వీలు పడదు. కారణం ఏంటి? నా ప్రియ స్నేహితులారా, అలాంటి దేవునికి భక్తుడు తన వ్యాజ్యాన్ని అప్పగించుకున్నాడు. నా ప్రియ స్నేహితులారా, చాలా సందర్భాల్లో నేను చేసే పని కూడా అదే, ఒంటరిగా. అదే మీకు చెప్తున్నాను, నేను ఒంటరిగా శ్రమ పడేటువంటి పరిస్థితులు మా జీవితంలో అధికంగా ఉంటాయి. అందుకు చెప్తున్నాను, ఆ లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు, ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, తర్వాత అమ్మా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, దుఃఖపడు వారిని క్షేమమునకై ఆయన లేవనెత్తును. ఎవరిని ఏం చెప్పారంటే, దీనులను ఆయన క్షేమము కొరకై లేవనెత్తుతాడు. నా ప్రియ స్నేహితులారా, క్షేమముకై లేవనెత్తేటువంటి ఆ దేవునికి మన వ్యాజ్యమును అప్పగించి మనం ఆయన సమాధానము కోరుకుంటే ఎంత మంచిది. బైబిల్లో దీనుల విషయమై దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరిచాడు. ఆ సంగతుల గురించి కనుక ఒకసారి మనము ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 29:39 వాక్యములో ఒక మాట మనం చదువుతాం. యెషయా గ్రంథం 29:19, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము,
అధికమగును దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. అంటే ఎవరి యందు కలుగుతుంది? ఎవరి యందు కలుగుతుంది? యెహోవా యందు కలుగుతుంది. యోబు గారికి శ్రమ వచ్చినప్పుడు, ఆయన కష్టం వచ్చినప్పుడు ఆయన ఒక మాట పలుకుతున్నాడు. ఏంటో మాట చెప్పానంటే, ఇప్పుడు మీరు యోబు గ్రంథము 6వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి. ఈ మాట మీరు బాగా చూసి బాగా చదవండి. 14 వచనం చదవండి. ముందు కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూప తగును. చాలు, మరి చదవండి. దీంట్లో మీకేమర్థమే చెప్పండి. ఏమర్థమైందంటే, అమ్మ నా మాట వినండి, నేనున్నాను, నాకు తెలిసినంత వరకు భక్తి చేస్తున్నాను, క్రమంగా ప్రార్థనకు వెళ్తున్నాను, క్రమంగా ప్రార్థన చేసుకుంటున్నాను, క్రమంగా బైబిల్ చదువుతున్నాను, నా జీవితం అంతా బాగానే ఉంది. ఒక శ్రమ వచ్చినప్పుడు నేను కృంగిపోయాను, కృంగిపోయినప్పుడు ప్రార్థన సరిగా రావట్లేదు, సరిగా లేచి ప్రార్థన చేయట్లేదు. అంటే అదేం చెప్పానంటే, కృంగిపోయినవాడు యెహోవా యందు భయభక్తులు మానుకొనినను. అర్థమవుతుందా మీకు? మనకి యేసు ప్రభుని ఆయన వాగ్దానాల విషయంలో ఫస్ట్లో మనం ఎంత ప్రేమ చూపుతామో, ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, తర్వాత ఏమవుతుంది కొంచెం అంటే చిన్న శ్రమరాగులోనే మానేస్తాం. ఇక్కడ యోబు ఏమన్నాడంటే, కృంగినవాడు భయభక్తులు మానడం సహజం, మానేసినా కూడా స్నేహితుడు ఏం చేయొచ్చు? దయచూపొచ్చు. అంటే ఆ వ్యక్తి దేవునికి దూరమైనా కూడా స్నేహితుడు ఏం చేయొచ్చు? దయచూపొచ్చు. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. స్నేహితుడు అయితే మరి దయచూపొచ్చు. అయితే ఇప్పుడు యోబు గాయాల పాలై ఉన్నాడు, యోబు సర్వస్వాన్ని కోల్పోయి ఉన్నాడు. అయితే అతని స్నేహితులు అతన్ని ఓదార్చడానికి వచ్చారు. ఓదార్చడానికి వచ్చినటువంటి వాళ్ళు, ఇందా చెప్పాను కదా, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు చెప్పాలి మీరు? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజమే, మనకు శ్రమ వచ్చినప్పుడు, కృంగిపోయినప్పుడు మనం సరిగా ప్రార్థన చెయ్యం, ప్రార్థన కూడా సరిగ్గా వెళ్ళం. ఏం దేవుళ్ళే, దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా మనకేం జరిగింది అనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడు అలా అనుకోడు, ఆయన తన కృప నీకు దూరమో చేయడు. ఎందుకంటే నీ హృదయ వేదనను అర్థం చేసుకునేటువంటి మనసు ఉన్నటువంటి దేవుడు ఆయన. ఆయన మనసు లేని దేవుడు కాదు. కాకపోతే నీవు శ్రమ గుండా కొనసాగుతున్నప్పుడు ఆ శ్రమలో నిన్ను ఆయన నీకు తోడై ఉండి, ఆ శ్రమలో నిన్ను ఆదరించి, నిన్ను విడిపించి గొప్ప చేయడానికి ఆయన సమయం తీసుకుంటాడు. ఈ సంగతి మనం అర్థం కాక కృంగిపోతాం. కానీ నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు యోబు దగ్గరికి స్నేహితులు వచ్చి, అయ్యా మరి దేవుడు సహాయపడతాడులే, మేము అందరం ప్రార్థన చేస్తామని చెప్పానని అనకుండా వాళ్ళు ఏమేమన్నారో వాటికి యోబు ఏమన్నాడని చెప్పానంటే, 15వ వాక్యం, నా స్నేహితులు అమ్మ ఎలా ఉన్నారంట, ఎండిపోయిన వాగు వలె ఉన్నారు, మాయమై పోవు జల ప్రవాహం వలె నమ్మకూడని వారైరి. ఎవరండి, ఎలా ఉన్నారంటమ్మా? అంటే స్నేహితులు మాట ద్వారా అయినా కొంచెం నాకు ఆదరణ దొరికిందేమో అనుకుంటే వాళ్ళు ఏమైపోయారు? ఎండిన వాగువలైపోయారు. తర్వాత మాయమైపోవు జల ప్రవాహముల వలె నమ్మకూడని వారేరి.
స్నేహితులన్నా వచ్చి రెండు ఆదరణ మాటలు చెబుతారేమో అనుకుంటే వాళ్ళు వచ్చి కూడా ఎత్తి పొడిచేటువంటి మాటలు మాట్లాడడం వలన ఇలాగున కృంగిపోయినటువంటి పరిస్థితి. తర్వాత అంటున్నాడు, మంచుగడ్డలు ఉండటం వలనను, హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును, వేసవి రాగానే అవి మాయమైపోవును, వెట్టకలుగుగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును, వాటి నీళ్లు ప్రవహించు దారి త్రిప్పబడును, ఏమీ లేకుండా అవి ఇనికిపోవును, సమూహముగా ప్రయాణము చేయు తేమావర్తకులు వాటిని వెదకుదురు, శేభావర్తకులు వాటిని కనిపెట్టుదురు, వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే స్నేహితులు, మాయమైపోచున్నటువంటి మంచుగడ్డల వలె ఉన్నారట. అంటే ఏ స్నేహితుని ఎందు కూడా నమ్మిక ఉంచడానికి వీలు లేదు. ఒక మాట చెప్పేదా మీకు, బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు అబ్రహాము, ఆయనకు ఒక బిరుదు ఉంది బైబిల్లో. ఏం చెప్పండి, చెప్పాలా? దేవునికి స్నేహితుడు. దేవునికి నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మంతుల వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. హల్లెలూయా. నా ప్రియ స్నేహితులారా, భక్తుడు అంటున్నాడు, కృంగిన వేళల్లో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. వాస్తవమే ఇలాంటి సందర్భాలు జీవితంలో ఎన్నో ఎరుగుతున్న గనుక మీకు చెప్తున్నాను. ఈ రోజున మనము దీనులమై మన స్థితిని దేవుని యొద్దకు యథార్థముగా తీసుకుని వెళదాం. యథార్థముగా తీసుకుని వెళ్ళినప్పుడు నా ప్రియ స్నేహితులారా, హృదయాన్ని పరిశీలించేటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి దీనత్వమును బట్టి మన విజ్ఞాపన ఆయన అంగీకరిస్తాడు. మన ప్రార్థన ఆయన దీనుల మొరను, దరిద్రుల మొరను త్రోసివేయలేదని చెప్పిన బైబిల్లో ఉంది. త్రోసివేయనటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు నేను నా యొక్క వాక్యము ముగించక ముందుగా మీకు చెప్తున్నాను, దీనులను ఆయన క్షేమమునకై చెప్పాలి లేవనెత్తుతాడు. అందుకే భక్తుడు తన వ్యాజ్యం ఎవరికి అప్పగించుకున్నాడు? దేవునికే అప్పగించుకున్నాడు. చూచుచున్న దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దీనులమై తగ్గించుకున్నప్పుడు, తగ్గింపు అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో సహజంగా ఆ యొక్క దీనత్వాన్ని కనుక మనం కలిగి ఉండగలిగితే, అందుకే పేతురు అన్నాడు, ప్రతి వాడు ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోండి. ఆ యొక్క దీన మనస్సు ఏదైతే ఉందో
అది దేవుని కృపను మనం సమృద్ధిగా పొందడానికి అది మనకి తోడ్పడుతుంది. అందుకోసమని కీర్తన గ్రంథంలో కూడా దీనత్వాన్ని గురించి కొన్ని ఒక మాట చదివి నేను ముగిస్తాను. 146 కీర్తన, కీర్తన 146 ఆరో వచనం. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడును మాట తప్పనివాడు, బాధపరచువానికి న్యాయము తెచ్చును, అమ్మా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు, యెహోవా కృంగిన వారిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఎన్నడును మాట తప్పని దేవుడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. అదే మనము ఒకసారి 149 కీర్తన పక్కనే ఒక పేజీ తిప్పితే సరిపోతుంది. 4వ వచనం, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును, లెక్కలేని అద్భుతములను చేయువాడు. ఈ సంగతి మీరు మర్చిపోవద్దు. పరిశోధింపచాలని మహాకార్యములు లెక్కలేని అద్భుత క్రియలు చేసేటువంటి వాడు ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం. ఈ సమయంలో నేను ఇంక ఎక్కువగా మాట్లాడటం లేదు, కానీ అందరూ కూడా కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల్లలో వంచండి, మోకరించండి, కొద్దిసేపు అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఎవరి కొరకు దేవుడు మాట్లాడాడో నాకు తెలియదు, నా కొరకు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. నా ప్రియ స్నేహితులారా, కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిక చేశాడు, ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా కూడా మనము అహంకారమును తరిసించు వారిగా ఉంటే దేవుని కృపణకు దూరమైపోతాం. ఈ మాట మనం అర్థం చేసుకుందాం. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. దీనులమై అడుగుదాం, యేసయ్యా నీవుగాక మాకెవరున్నారు ఈ లోకంలో. ఈరోజు ఆరాధన కీర్తనలో మనం పాడాం, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో. నా ప్రియ దేవుని బిడ్డ, నీవే నాకు తండ్రివి, నీవే నాకు దేవుడువు, నీవే నాకు యజమానుడు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మన వ్యాజ్యమును మన స్థితిని దీనులమై తగ్గించుకొని ప్రభు ఎదుట అప్పగించుకుందాం. ప్రభువే స్థితిగతులను మార్చగలిగిన వాడు, ప్రభువే మన యొక్క ఆత్మీయ స్థితిగతులు మార్చగలిగిన వాడు, ప్రభువే ఆర్థిక స్థితిగతులను మార్చగలిగిన వాడు. పరిశోధింపచాలని మహాకార్యములు ఆయన మాత్రమే చేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. నేను ఎక్కువ బతిమలాడను, కొద్దిసేపు మిమ్మలను ప్రార్థన చేయడానికి విడిచిపెడతాను. ఈ వాక్యం వినేటప్పుడు మీరు ఎలా విన్నారో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయండి. వాక్యం కనుక మీకు అర్థమైతే, దీన మనస్సున వస్త్రమును నాకు దయచేయి ప్రభువా, దీనుడనై ఎల్లప్పుడూ కూడా ఇదిగో నీ పాద సన్నిధిలో మీ నుండి నేను మీ కృపను పొందడానికి సహాయం చేయండి ప్రభువా. ఇదిగో దీనులకు నీ కృప అనుగ్రహిస్తానని చెప్పావు, అందుకోసం మీకు స్తోత్రం అని చెప్పి మనము ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా దీనులమై, యేసు ప్రభువా నీవు ఈ విషయంలో నాకు సహాయం చేయకపోతే నాకు ఇంకెవరున్నారు ఈ లోకములో. నా స్నేహితులు నమ్మకూడని వారైపోయారు, నా బంధువులు నాకు దూరంగా నిలబడి ఉన్నారు, ఇదిగో నా కుటుంబీకులు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఇదిగో నా పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి. ప్రభువా నీవు మాత్రమే అబ్రహామునకు స్నేహితుడిగా ఉన్నావని వింటున్నా. యేసు ప్రభువా నీవు మాకు స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చావు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఎవరి పాటికి వారే, అమ్మా మనుషులకు చెప్పొద్దు, దేవునికి చెప్దాం. ప్రార్థన చేసుకుందాం, ఎవరి పాటికి వారే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుంటాం.